నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చంద్రయాన్ 3 సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. యావత్ దేశం అంతా కూడా ఇప్పుడు చంద్రయాన్ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా అసలు చంద్రయాన్ 3లో కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఏదైతే విక్రమ్ ల్యాండర్, ఆ ల్యాండర్ చుట్టూ ఉన్నటువంటి అంటే శాటిలైట్ చుట్టూ కూడా ఒక బంగారు రంగుతో ఉన్నటువంటి ఒక లేయర్ని శాటిలైట్ మీద ఎందుకు అక్కడ అమరుస్తారు, అంటే ఆ లేయర్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు? జనరల్గా అన్ని శాటిలైట్ మీద కూడా చూస్తే మీరు ఒకసారి ఒక గోల్డ్ కలర్లో ఒక కవర్ లాంటిది కనిపిస్తుంది. అసలు నిజంగానే అది బంగారుతో తయారు చేస్తారా? అందుకే శాటిలైట్ల తయారీకి అంత ఖర్చు అవుతుందా? దీనిపై మనతో మాట్లాడడానికి ఖగోళ శాస్త్ర నిపుణులు శ్రీకాంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే విజయ్ గారు. శ్రీకాంత్ గారు, శాటిలైట్ చుట్టూ చూస్తే ఒక గోల్డ్ కలర్లో కవర్ అనేది కప్పి ఉంటుంది, అంటే నిజంగా అది బంగారుతోనే తయారు చేస్తారా? చాలా రకరకాలుగా అందరికి కూడా ఒక అనుమానం ఉంటుంది. సో అందుకనే శాటిలైట్ అంత కాస్ట్ అవుతుందేమో, అంత కాస్ట్ ఇక్కడ మనం చూస్తే 615 కోట్లు ఇప్పుడు చంద్రయాన్ 3కి అయింది. అందులో దాదాపు సగం ఖర్చు శాటిలైట్ తయారీకే మనకి అయింది. సో ఎందుకు అంత ఖర్చు అవుతుంది శాటిలైట్ తయారీ? సో శాటిలైట్ తయారీ అంటే చాలా ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ పనిచేయాల్సి ఉంటుందండి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే దానిలో రోబోటిక్ ఇంజనీర్స్ అవసరం ఉంటారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్ అవసరం ఉంటారు, అంటే దానిలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆ రోబోట్ని మెకానికల్ ఇంజనీర్స్ అవసరం ఉంటారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వైరింగ్ చేయడానికి, ఒక ఒక డిఫరెంట్ ఒక చాలా రంగాల నుంచి వచ్చే నిపుణులు పనిచేస్తేనే అది అవుతుంది. సో యూజువల్గా ఇది చాలా పెద్ద టీం ఉంటుంది ఫస్ట్ థింగ్. సో వాళ్ళందరూ 4 ఇయర్స్ నుంచి పనిచేయాలంటే ఆబ్వియస్గా ద ప్లస్ దాని మెటీరియల్స్. సో ఏంటంటే హైలీ లైట్ వెయిట్ మెటీరియల్స్ వాడాలండి దానిలో బేసికల్గా. ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్ పైలోకి వెళ్ళేటప్పుడు ఎంత తక్కువ బరువు ఉండేటువంటి, ఎందుకంటే అది రాకెట్ ఈక్వేషన్ అని ఒకటి ఉంటుందండి. బేసికల్గా ఇప్పుడు చంద్రయాన్ 3లో మొత్తం ఒక 4000 కేజీల మనకు పేలోడ్ అంటే ఆర్బిటర్ ప్లస్ ల్యాండర్ ఇదంతా కలిపి ఒక 4000 కేజీల పేలోడ్ అది పంపించేది. కానీ మీరు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ రాకెట్ సైజ్ చూస్తే కనుక అది ఆల్మోస్ట్ 6,42,000 6,42,000 కిలోల బరువు ఉన్న రాకెట్ అది. అంత ఫెయిల్ ఎందుకు పడాల్సి వచ్చింది అంటే సింపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక 100 కేజీ శాటిలైట్ని స్పేస్లో పెట్టాలంటే ఉదాహరణకి మీకు ఒక 1000 కేజీల ఫెయిల్ అవసరం ఉందనుకోండి, దానికి పెట్టేస్తారు. కానీ ఈ 1000 కేజీలు కూడా పైకి వెళ్ళాలి కదండి, మళ్ళీ ఈ 1000 కేజీలకు మీరు ఫెయిల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి మళ్ళీ 100 గ్రాములు ఈ 100 కిలో ప్రతి దాంట్లో మళ్ళీ దానికి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసి ప్రతి దానికి యాడ్ అవుతూనే ఉంటుంది. సో అలా యాడ్ చేసుకుంటూ పోతే 4000 కేజీలు అది మీకు 642,000 దానికి వెళ్ళడానికి వెళ్తుంది అనమాట. 4 టన్నులు ఉండేటువంటి ఆ శాటిలైట్ వెయిట్ 642 టన్నులకు వచ్చింది. ఓకే. సో ఎందుకంటే ప్రతి ఒక్క గ్రాము ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. సో అంత చిన్న బరువుని పైన స్పేస్లోకి తీసుకెళ్లాలంటే అంత ఎక్కువ బరువు ఉన్నటువంటి ఫీల్ యూజ్ చేసుకుని ఆ రాకెట్తో మనం అక్కడ పైకి తీసుకెళ్ళాలి. ఎర్త్ గ్రావిటీ నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి. ఆ గ్రావిటీలో పెట్టాలంటే మనం అంత దూరం నుంచి ఎస్కేప్ కావాలంటే ఎర్త్ గ్రావిటీకి ఆ స్పీడ్ని అచీవ్ చేయాలంటే చాలా ఫ్యూయల్ అవసరం ఉంటుంది ఆ కొంచెం దానికి. సో అది అది రాకెట్ టిరనీ ఆఫ్ రాకెట్ ఈక్వేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో అది వన్ థింగ్. సో లైట్ వెయిట్ మెటీరియల్స్ ఫస్ట్ థింగ్ యూజ్ చేయాలి ఆ స్పేస్ దానిలో. సో దీనికోసం శాటిలైట్స్లో దీనివల్ల ఆబ్వియస్గా చాలా రకాలుగా మెటీరియల్ ఇంజనీర్స్ అవసరం ఉంటారు. అట్లాంటి మెటీరియల్స్ అవసరం మనకి ప్యూర్ అలాయ్స్, ఏంటంటే అక్కడ మనకి ల్యాండర్ లెగ్స్లో కానీ ఇది కానీ ప్యూర్ మెటల్స్ వాడాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్ చేసే వాళ్ళు కావాలి మనకి. అసలు ఒక ఇది ఒక పెద్ద మిషన్ అండి. జస్ట్ ఒక స్పేస్ క్రాఫ్ట్ అంటే మనకు ల్యాండర్ కనబడుతుంది కానీ దాని వెనకాల కొన్ని 100,000 మంది పనిచేసే వాళ్ళు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అది ఒకటి. ప్లస్ గోల్డ్కి వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ అనేది మీరు ఎర్త్ పైన చాలా రేర్ మెటల్. ఒకప్పుడు ఒక పెద్ద నక్షత్రం పేలిపోయి దాని నుంచి వచ్చిన ఆ ఫిజికల్ రియాక్షన్లో వచ్చిన ఈ ఎలిమెంట్ అనేది గోల్డ్. అందుకే గోల్డ్ అనేది మీరు తయారు చేయడానికి ఉండదు, అది చాలా రేర్ ఎర్త్ ఎలిమెంట్, అందుకే దానికి చాలా విలువ ఉంటుంది. ఇంకా హైలీ నాట్ దానికి అది ఎన్ని సంవత్సరాలు 100,000 సంవత్సరాలు అయినా గోల్డ్ గోల్డే ఉంటుందండి బేసికల్గా. సో మీరు స్పేస్ క్రాఫ్ట్లో పెట్టేటప్పుడు అది వాడాలి, ఎందుకంటే మీరు అది ఏదో కాపర్ వైరింగ్తో చేసిన తర్వాత దానికి కమ్యూనికేషన్ రాక ఏదో ఒక స్పేస్ రేడియేషన్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఇన్స్ట్రుమెంట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. సో అందుకే గోల్డ్ ఆ ప్లేటింగ్లో దాన్ని కవర్ చేస్తారు. అంటే గోల్డ్ అంటే ఎగ్జాక్ట్లీ అన్నింటిలో గోల్డ్ యూజ్ చేయాలండి. బేసికల్ దాన్ని MLI అంటారు, మల్టీ లేయర్ ఇన్సులేషన్ అంటారు. గోల్డ్ అండ్ సిల్వర్ అన్నీ కలిపి తయారు చేస్తారు. ప్యూర్ గోల్డ్ కూడా తయారు చేసే వాళ్ళు, బడ్జెట్ ఎక్కువ ఉంటే ప్యూర్ గోల్డ్ కూడా వాళ్ళు యూజ్ చేస్తారు. ఇప్పుడు నాసా ఉదాహరణకి స్పేస్ క్రాఫ్ట్ని శాటర్న్కి పంపినప్పుడు దానిలో కంప్లీట్గా గోల్డ్ యూజ్ చేసేసారు. ఆ మిషన్ దానికి శాటర్న్ దగ్గరికి వెళ్ళి ఒక 13 సంవత్సరాలు దాని చుట్టూ రీసెర్చ్ చేసింది అనమాట అది. సో ఆబ్వియస్గా ఇక్కడ భూమి మీద ఉండేటువంటి చాలా విలువైన గోల్డ్ అంతా ఇప్పుడు అంతరిక్షంలో ఇలా శాటిలైట్ ద్వారా పైకి వెళ్తుంది అంటారు. అవునండి. సో దాని తర్వాత స్పేస్లో చాలా రేడియేషన్ ఉంటుంది, ఎక్స్రేస్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో గోల్డ్ అనేది చాలా బెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది
అది సో ఇన్స్ట్రుమెంట్స్ లోహాలతో కంపేర్ చేసుకుంటే ప్లస్ ఏంటంటే హై కండక్టివ్ మెటీరియల్ అండి అది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కాపర్ కానీ వేరే ఏ వైర్స్ చూసుకున్నా కానీ దాని నుంచి ఎలక్ట్రికల్ పంపితే మీకు ఏంటంటే కొంచెం వరకు మనకి ఎఫిషియన్సీ చాలా ఉండదు, వైర్ తినేస్తుంది అనమాట. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఫ్లో అనేది, ఆ ఎలక్ట్రాన్ ఫ్లో అనేది మనకు కొంచెం పవర్ లాస్ అవుతాం అనమాట. ఒక 100 పంపిస్తే మనకు ఒక 80 అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో గోల్డ్ అనేది హైలీ సూపర్ కండక్టర్, దానిలో లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత విలువైన స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసి అంత విలువైన బ్యాటరీస్ పెట్టి మనం పవర్ లూజ్ చేయడానికి అక్కడ ఉండదండి. ఎందుకంటే ప్రతి ఒక్క వోల్టేజ్ కూడా, ప్రతి ఒక్క యాంప్ కూడా చాలా ఇంపార్టెంట్ దానికి. సో దానివల్ల అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వై గోల్డ్ ఈస్ యూజ్డ్ అండి. సో అందువల్ల అంత కాస్ట్ అవుతుంది అంటే, కాస్ట్ అవుతుంది. సో అంటే అది ఒకటే కాదు, సో గోల్డ్ కాస్ట్ అవుతుంది, బట్ మేము చెప్పాను ఎలక్ట్రానిక్ మెయిన్ రేడియేషన్ కంట్రోల్ చేయడానికి ఇది బాగా, ఈ లేయర్ స్పేస్ క్రాఫ్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి కదండి. అండ్ స్పేస్ రేడియేషన్ కానీ, స్పేస్ డెబ్రీస్, స్పేస్ లో చాలా వరకు చిన్న చిన్న తునకలు ఇవి చాలా ఉంటాయి. సో ఇదంతా స్పేస్ క్రాఫ్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ గోల్డ్ బెస్ట్ ప్రొటెక్టర్. అంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ అనేది కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది, సో దాని వల్ల కూడా ఆ రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి లేయర్ అనేది బాగా కాపాడుతుంది. ఇన్నర్ కాంపోనెంట్స్ కి యూజ్ చేస్తారు, దాన్ని స్పేస్ క్రాఫ్ట్ కవర్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో బెస్ట్ ప్రొటెక్టర్ అన్నమాట. అలాగే డస్ట్ కూడా స్పేస్ లో చాలా ఎక్కువగా ఉంటుంది, సో అందుకోసం కూడా ఇలాంటి ఎక్విప్మెంట్స్ ని కాపాడడానికి ఇలాంటి లేయర్ యూస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో డస్ట్ స్పేస్ లో మీరు చూసుకుంటే కనుక, ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఇనిషియల్ గా ఫామ్ అయినప్పుడు ఒక పెద్ద నక్షత్రం వేలిపోయి దాని నుంచి వచ్చిన వ్యర్థాలతో అన్ని ప్లానెట్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రాయిడ్స్ వచ్చాయి. స్పేస్లో చాలా డస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి మీరు 2 మనకి మీటియర్ షవర్ అనే ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఆగస్టులో అయింది, మొన్న ఈ ఆగస్టే కదా, ఇది ఆగస్టే కదా, ఆగస్టులో అయింది. సో పర్సియట్ మీటియర్ షవర్ ఏంటంటే, ఇప్పుడు అర్త్ దాన్ని స్పేస్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే అక్కడక్కడ చాలా డస్ట్ ఉంటుంది. అది మన అర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి ఈ మీటియర్ రూపంలో ఈ నక్షత్ర తారా జువ్వలు అని చెప్పేసి అంటే తోక చుక్కలు అని చెప్పేసి అంటూ ఉంటారు, అవి వస్తూ ఉంటాయి అట్మాస్ఫియర్లో, అయిపోయి మన అట్మాస్ఫియర్లో బర్న్ అయిపోతాయి. సో అలా స్పేస్లో చాలా డస్ట్ పార్టికల్స్ చాలా ఉంటాయి. ఇవన్నిటి నుంచి మనము స్పేస్ క్రాఫ్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. చేయాలంటే ద బెస్ట్ డిజైన్ చేసి, ద బెస్ట్ ఇన్సులేషన్ ఇచ్చి, ద బెస్ట్ కండక్టివిటీ ఇచ్చి, సో ఇవన్నిటికీ ఏంటంటే గోల్డ్ వండర్ఫుల్ సొల్యూషన్ అనమాట. అన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేసినప్పుడు ఈ కోటింగ్ ఇవ్వకపోతే స్పేస్ క్రాఫ్ట్స్, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కరోజన్ అవుతాయి. అంటే ఇప్పుడు వైర్స్ అనేటివి ఈవెన్చువల్గా వేరే మెటీరియల్తో చేస్తే అవి ఈవెన్చువల్గా కరోజన్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. సో అది పోతాయి అనమాట, చిలుమట్టడం అట్లాంటిది అనుకోండి, తెలుగు సింపుల్గా చెప్పాలంటే. సో గోల్డ్ అనేది ఎప్పటికీ అట్లా ఉంటుంది. సో స్పేస్ క్రాఫ్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, అన్ని రోజులు మనతో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. దానివల్ల ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ కావు, స్పేస్ రేడియేషన్, ఎక్స్రేస్ ఇవన్నీతో డస్ట్, స్పేస్ డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ఇది శ్రీకాంత్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా శాటిలైట్ల తయారీలో ఇలాంటి లోహాలను వాడడం వల్లే అత్యధిక కాస్ట్ అవుతుందని, అందుకే ముఖ్యంగా వాటి పనితీరును, ముఖ్యంగా అంతరిక్షంలో ఉండేటువంటి ధూళి అలాగే అక్కడ రేడియేషన్ తట్టుకోవాలంటే ఇలాంటి లేయర్స్ను ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.